హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో శ్రీరామచంద్ర గారు 2018 గ్రూప్ 1 ఇంటర్వ్యూకి ఎంపిక నుండి మిత్రుడు ఉన్నాడు. సో మీకోసం ఈరోజు ఈ సెషన్లో ఇటు ఏపీపీఎస్సి అటు టీఎస్పీఎస్సి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ని, ప్రిపరేషన్ ట్రిక్స్ని, ప్రిపరేషన్ బుక్స్ని మీ ముందు నుంచే ప్రయత్నం చేద్దాం. కంపల్సరీగా మీ సక్సెస్కు ఈ వీడియో ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, ప్లీజ్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, ఏపీకి సంబంధించి గ్రూప్ 2 విషయంలో మనం ఎట్లా వెళ్ళాలి, ఏ బుక్స్ చదవాలి? ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉద్యోగాల పరంగా ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంది, మనందరికీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణలో అయితే సుమారు 80,000 పోస్టులకు సంబంధించి త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్కి అంతరంగం సిద్ధమవుతా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని లక్షల మంది అభ్యర్థులకి గ్రూప్ 2 అనేది ఒక జీవితకాల లక్ష్యం. అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ గ్రూప్ 2 అందులో కూడా డిప్యూటీ తహసీల్దార్ అనేది చాలామందికి డ్రీమ్ పోస్ట్ అన్నమాట. ఆ నేపథ్యంలో అసలు గ్రూప్ 2 సాధించాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి, ఎలా మన ప్రయత్నాలు ఉండాలనే విషయాలు మనం సింపుల్గా మనం మీకు అర్థమయ్యేలాగా తెలుసుకుందాం. జనరల్గా సార్, మనం చూసినట్లయితే గ్రూప్ 2 అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి 100కి 100% అందరికీ ఉద్యోగం సాధించే అర్హతలు ఉన్నాయండి. కాకపోతే అందులో కొంత ప్రత్యేకత ఎవరైతే ప్రదర్శిస్తారో, ఎవరైతే కొంత కొత్తదనం నావల్టీ ప్రదర్శిస్తారో, ఎవరైతే కొంత ప్రిపరేషన్లో లాజికల్నెస్ అనేది ప్రదర్శిస్తారో, వాళ్ళు డెఫినెట్గా గెజిటెడ్ పోస్టులకి సాధించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పటికీ గ్రూప్ 2 అంటేనే డెఫినెట్గా మనందరికీ కూడా ఒక జీవితకాల లక్ష్యమైనటువంటి పోస్ట్ కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్టుకి సంబంధించినటువంటి సిలబస్ని మీరు పూర్తిగా సమగ్రమైనటువంటి అవగాహన తెచ్చుకోండి. తర్వాత రెండవది, గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సిన మరొక ప్రయత్నం పుస్తకాల సేకరణ లేదా వనరుల సేకరణ. గ్రూప్ 2కి సంబంధించి పుస్తకాలు అనేవి ఒక పెద్ద సమస్య అండి. ఎందుకంటే మనము గత నోటిఫికేషన్లు చూస్తే, ప్రీవియస్ ప్రశ్నపత్రాన్ని మనం గమనిస్తే, అభ్యర్థులు చదివినటువంటి అంశాలకి ఎగ్జామ్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్లకి చాలా వ్యత్యాసం ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమీ మనం తీసుకుంటే కరెంట్ ఎకానమీ అని చెప్పేసి మనము లేటెస్ట్ బడ్జెట్ లేటెస్ట్ సర్వే చూసుకొని వెళ్తే అక్కడ క్వశ్చన్ పేపర్లో ఎప్పుడు 4-5 సంవత్సరాల క్రితం సర్వే ఆధారంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 యొక్క ప్రత్యేకత అదేనండి. గ్రూప్ 2 యొక్క ప్రత్యేకత ఏంటంటే స్టేట్ ప్రొఫైల్ మీద మీకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణకి సంబంధించి, మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి హిస్టారికల్, అదే హిస్టారికల్ ప్రాస్పెక్టివ్ కానీ, మీ స్టేట్కి సంబంధించిన జియాగ్రఫికల్ ప్రాస్పెక్టివ్ కానీ, మీ స్టేట్కి సంబంధించినటువంటి పొలిటికల్ ప్రాస్పెక్టివ్ కానీ, మీ స్టేట్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాస్పెక్టివ్ కానీ, మీ స్టేట్కి సంబంధించినటువంటి బైఫర్కేషన్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఎవరైతే సమగ్రంగా కంప్లీట్గా పట్టు సాధించి ఉంటారో అటువంటి వాళ్ళు డెఫినెట్గా గ్రూప్ 2 సాధిస్తారండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ స్టేట్కి సంబంధించినటువంటి ఈ ప్రాస్పెక్టివ్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్గా కమాండింగ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మిగతా సబ్జెక్టులు అందరికీ కామన్ అండి, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఇవన్నీ కూడా జనరల్గా జిఎస్ టాపిక్స్ అని కూడా కామన్గా ఉంటాయి. అవందరూ కూడా అందరూ మామూలుగానే అందరితో పాటు చదువుతారు. బట్ ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది ముఖ్యంగా మనకి పేపర్ 3లో వస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే పేపర్ 3లో ఎకానమీ అనే టాపిక్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్కి, ఏపీ ఎకానమీ 75 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకైతే ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్కి, తెలంగాణ ఎకానమీ 75 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2లో హిస్టరీలో ఇండియన్ హిస్టరీతో పాటు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఉంటుంది. అదేవిధంగా ఏపీ వాళ్ళకైతే ఏపీ హిస్టరీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్కి సంబంధించిన హిస్టారికల్ ప్రొఫైలు, ఎకనామికల్ ప్రొఫైలు, జియాగ్రఫికల్ ప్రొఫైల్ మీద బాగా కామెంట్ తెచ్చుకోండి. అయితే వాటికి మనం ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ నుంచి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనం ప్రీవియస్ ప్రశ్నపత్రాన్ని మనం గమనించట్లేదు. రీసెంట్గా 2018లో తెలంగాణలో జరిగిన గ్రూప్ 2 కానీ, అంతకుముందు 2018-2017 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ మనం ఒకసారి గమనిస్తే క్వశ్చన్లన్నీ కూడా అండి తెలుగు మీడియం పుస్తకాల నుంచి, డిగ్రీ స్థాయి పుస్తకాల నుంచి, ఇంటర్మీడియట్ స్థాయి నుంచి రావడం జరిగిందనమాట. ఇక్కడ డిగ్రీ స్థాయి పుస్తకాలంటే మళ్ళీ మనకు ఒక డౌట్, ఏ యూనివర్సిటీ చదవాలి అంటే ఇక్కడ
డిగ్రీ స్థాయి పుస్తకాలు అన్నప్పుడు సాధారణంగా రెగ్యులర్ డిగ్రీ స్థాయి పుస్తకాలు మనం చదవాలి, అంటే తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించేటివి. అదేవిధంగా ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు, ముఖ్యంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు అనేవి గ్రూప్ టూ స్థాయిలో చాలా బాగా ఉపయోగపడతాయండి. గ్రూప్ టూ స్థాయిలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు కానివ్వండి, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు కానీ, ఈ రెండు సార్వత్రిక విశ్వవిద్యాలయాల పుస్తకాలు చాలా చాలా బాగా యూస్ అవుతాయి. ఖచ్చితంగా మీరు తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు ఈ పుస్తకాలు కూడా మీరు సేకరించి పెట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. అదేవిధంగా మీరు ఎకానమీ మీద పట్టు సాధించగలిగితే గ్రూప్ టూలో మీరు మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సాధించగలుగుతారు. కాబట్టి మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీలో కూడా ఎకానమీ పేపర్కి మీరు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం, టైం టేబుల్ టైమింగ్ పరంగా కానివ్వండి, ప్రాక్టీస్ పరంగా కానివ్వండి, ఎక్కువ వెయిటేజ్ మీరు ఎకానమీ పేపర్కే ఇవ్వండి. సో ఎక్కువగా తెలంగాణకి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సర్వే, కనీసం ప్రీవియస్ బడ్జెట్, ప్రీవియస్ సర్వే, ప్రజెంట్ బడ్జెట్, ప్రజెంట్ సర్వే రెండు చదవండి డెఫినెట్గా. ఎందుకంటే ఈ సర్వే నుంచే క్వశ్చన్లు వస్తాయని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనమైతే ఇప్పుడు మార్కెట్లో దొరికేటటువంటి పుస్తకాల ఆధారంగా మనం చదువుతాం, కానీ ప్రశ్నాపత్రం తయారేసే వాళ్ళు సీనియర్ లెక్చరర్లు, సీనియర్ ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళు ప్రజెంట్ సర్వేలు ఇవన్నీ వాళ్ళు చదవరన్నమాట. సో వాళ్ళకి స్టాండర్డ్గా ఉన్నటువంటి ఆల్రెడీ ముద్రించబడినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు, డిగ్రీ పుస్తకాలు, పీజీ పుస్తకాలు, ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఇవి వాళ్ళ దగ్గర పెట్టుకుని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. కాబట్టి కొంచెం పాత సర్వేలు కూడా మీరు గుర్తుపెట్టుకొని వాటిని ఫోకస్ చేసే ప్రయత్నం మీరు చేయండి. ఎకానమీ పేపర్ మీద 75 మార్క్స్కి కనీసం మీరు 60-65 మార్క్స్ మీరు తెచ్చుకోగలిగితే డెఫినెట్గా మీరు అందరికంటే ముందంజలో ఉంటారు. ఓకేనా? ఎకానమీ పేపర్ తర్వాత మీరు బాగా ఫోకస్ చేయాల్సిన మరొక అంశం వచ్చేసి హిస్టరీ పేపర్ అండి. జనరల్గా హిస్టరీ పేపర్ అందరికీ ఈజీ, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఆవిర్భావము, ఏపీ వాళ్ళకైతే ఏపీ హిస్టరీ ఇవన్నీ కూడా చాలా ఈజీ. బట్ అట్ ద సేమ్ టైం మిస్టేక్స్ కూడా హిస్టరీ పేపర్లోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నంబర్ ఆఫ్ బుక్స్ మార్కెట్లో మనకి ఈరోజు ఉన్నాయి హిస్టరీకి సంబంధించి. కానీ ఏది ప్రామాణికమైనటువంటి అంశం, మనం చాలా సందర్భాల్లో చూసాం కీ అంటే క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ మీద మనం కోర్టుల దాకా హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ కీలు మార్పించుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ప్రామాణికమైనటువంటి పుస్తకాలను ఆధారంగా చేసుకునే మనము ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. హిస్టరీకి సంబంధించి స్టాండర్డ్ పుస్తకాలు మీరు చదవండి. ఒకవేళ మార్కెట్లో మనకి ఈరోజు విచ్చలవిడిగా కుప్పలు తెప్పలు ఉన్నటువంటి పబ్లికేషన్స్ మరియు ఏది పడితే అది చదవకుండా మనం నమ్మదగినటువంటి పుస్తకాలని, నమ్మదగినటువంటి పబ్లికేషన్స్ని మీరు చూస్ చేసుకొని హిస్టరీ పేపర్ని మీరు మంచిగా కనుక చదవగలిగితే ఎక్కువ మార్కులు మనం తెచ్చుకోగలము. 75 మార్క్స్కి మనం దగ్గర 72-73 మార్క్స్ కూడా మనం తెచ్చుకోగలుగుతాం. అంటే అక్కడ స్కోర్ మనకు హై ఎక్కువ అయిపోతుంది. మన ఎకానమీలో ఒక మార్కు తగ్గకూడదు, అదేవిధంగా హిస్టరీలో ఒక మార్కు కూడా పోగొట్టుకోకూడదు. ఈ స్ట్రాటజీ మీరు ఫాలో అయితే కనుక డెఫినెట్గా మీరు స్కోర్లో మెయిన్స్లో మనం లీడ్లో ఉండే అవకాశం ఉంటుంది. మిగతా జిఎస్ పేపర్లు ఎలాగో మనం కామన్గా అందరితో పాటే చదివితే మనకు సరిపోతుంటుందన్నమాట. మనం ఒకసారి మనం బుక్స్ కనుక చూసినట్లయితే గ్రూప్ టూకి సంబంధించి ఇక్కడ మనకు ఉన్నాయి కదండి విన్నర్స్ పబ్లికేషన్స్ సంబంధించి రకరకాల ఆథర్లతో ఉన్నాయి. అవును, సరిపోయి చాలా సీనియర్ ఫ్యాకల్టీ, సీనియర్ సార్ అవును. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎట్లాగో ఇటు ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ ప్రసన్న రాసిన పుస్తకం వెరీ వెల్ నోన్ పుస్తకం, అది ఒక్కరు కూడా పుస్తకం చదివి జాబ్ పెట్టిన వాళ్ళు, అందులో నేను కూడా ఒకరిని. నెక్స్ట్ ఎకానమీ విషయంలో తీసుకున్నట్లయితే మనకు దాసిరి రాజేందర్ గారు, జయకృష్ణ గారు రాసినటువంటి పుస్తకం ఒకటి హెల్ప్ అవుతుంది. ఇక తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్కి సంబంధించి ఎస్ రాజు గారి పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. సో దానితో పాటు ప్రకాష్ గారి పుస్తకము మరియు తెలుగు అకాడమీలో ఒక పుస్తకం సరిపోతూ ఉంటుంది. సో ఇంకొక విషయం అండి, చాలా పుస్తకాలు అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లు ఒకవైపు స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ఒకవైపు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటాయి. ఈ రెండింటిని మిళితం చేసి మనం ముందుకెళ్తేనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ అవ్వగలుగుతాం. ఇదే చదువుతా ఇంతవరకే పరిమితం అంటే కాదు. ఏదో చాలామంది జనరల్గా వింటుంటాం ఎక్కువ పుస్తకాలు చదవద్దు, తక్కువ పుస్తకాలని ఎక్కువసార్లు చదవాలని చెప్పి ఉంటాం. అది పాటిస్తూనే ఈ కాంపిటీషన్లో మనం సర్వైవ్ కావాలంటే ఒక అడిషనల్గా కొత్త మ్యాటర్ ఉన్నటువంటి అంశాన్ని మనం యాడ్ చేసుకుంటే మనం ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, మనకు ఎన్విరాన్మెంట్ విషయంలో ప్రసన్న కృష్ణ గారి పుస్తకం, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ త్వరలో మనకు ఒక పుస్తకం వస్తుంది, మనకు జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకం. సో జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి పుస్తకము జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి అకాడమిక్ బుక్ కూడా తీసుకోండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకం మైండ్ మ్యాపింగ్తో, మంచి మంచి టేబుల్స్తో, ఒక కలర్ఫుల్ ఫ్రేమింగ్తో, మంచి కంటెంట్తో ఉన్నది. సో ఒక విద్యార్థికి ఒక మైండ్ మ్యాపింగ్ విషయంలో, ఫ్లో చార్ట్స్ విషయంలో, డయాగ్రామ్స్ విషయంలో, మ్యాప్స్ విషయంలో నేర్చుకుంటే ఈజీగా మన బ్రెయిన్లోకి చొచ్చుకొని పోతుంది. అటువంటి శాస్త్రీయ విధానంలో రాయబడేటువంటి పుస్తకాలు నేను సజెస్ట్ చేస్తున్నా. చాలామంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించేటువంటి ఒక స్టాండర్డ్ బుక్స్ మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే తెలంగాణ ఎకానమీకి సంబంధించి కానీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించి కానీ,
లేకుంటే తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కానీ మనకు విన్నర్స్ పబ్లికేషన్లో బుక్స్ మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక కరెంట్ అఫేర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డైలీ న్యూస్ పేపర్ అండ్ ఏదైనా ఒక మ్యాగజైన్ ఫాలో అప్ చేసుకోండి. ఆల్రైట్, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకు సీనియర్ గారి పుస్తకం మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రధానంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ ఆబ్జెక్టివ్ విధానంలో మనకు అనిపిస్తుంది. సో ఎక్కువగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని మనం డౌన్లోడ్ చేసుకొని సిలబస్కి అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకొని ఆ ప్రామాణిక పుస్తకాలను చదువుతూ ప్రతి టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ మార్క్ టెస్ట్లకు అటెండ్ అవుతూ రెగ్యులర్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ రీడ్ రికాల్ రివిజన్ మెథడ్ను అప్లై చేస్తూ చివరి వరకు కనుక మనం చదవగలిగితే మన ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక ఇండియన్ పాలిటీ విషయంలో మీకు కృష్ణ ప్రతిభ గారి పుస్తకం మీ గతంలోనే ఒక వీడియో చేయడం జరిగింది, దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వండర్ఫుల్గా ఉంది, అది ఎట్లా ఉంది పుస్తకం అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. సో ఒక సైంటిఫిక్ మేనర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిలబస్ను అనుసరిస్తూ రాసినటువంటి పుస్తకం. సో ఈ పుస్తకాలన్నీ కూడా మీ యొక్క సక్సెస్కు ఉపయోగపడతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ గ్రూప్ 2కి సంబంధించి ఇలాంటి స్ట్రాటజీతో కనుక ముందుకెళ్తే ఏదైతే ఉందో సిలబస్ ఒకటి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకటి, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఒకటి, గ్రాండ్ టెస్ట్లు ఒకటి, ఎప్పటికప్పుడు ఒక టాపిక్ని చదువుతూ రీకాల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదువుతున్నాం, శాతవాహనులకు సంబంధించి ఒక టాపిక్ చదువుతున్నాం, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. శాతవాహనులకు సంబంధించి రాజభాష మనం ఏమంటున్నాం, ప్రాకృతం అంటున్నాం, ఓకేనా? ఇక్ష్వాకులకు సంబంధించి నెక్స్ట్ శాతవాహనులకు సంబంధించి ప్రాకృతం, కానీ ఒక రాజు విషయంలో సంస్కృతం వచ్చింది, ఆ రాజు పేరు కుంతల శాతకర్ణి. మళ్ళీ ఇక్ష్వాకులు చదువుతాం, ఇక్ష్వాకులకు వెళ్ళినప్పుడు ఇక్ష్వాకుల రాజభాష ప్రాకృతం, కానీ ఒక రాజు విషయంలో రాజభాష మారుతుంది, అతడు ఎహువుల శాంతమూలుడు. మనం ఇక్ష్వాకులకు పోయినప్పుడు ఎహువుల శాంతమూలుడి కాలంలో రాజభాష సంస్కృతం చదివినప్పుడు గతంలో చదివినటువంటి టాపిక్ శాతవాహనులు గుర్తు తెచ్చుకుంటాం. శాతవాహనుల కాలంలో రాజభాష ప్రాకృతము, కానీ కుంతల శాతకర్ణి విషయంలో సంస్కృతం రాజభాష అనే పాయింట్ని మనం రీకాల్ చేస్తే ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది. చాలామంది అడుగుతారు, మనం చదువుతున్నాము మర్చిపోతాం సార్, ఎట్లా సార్ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ రీకాల్ మెథడ్ ఏదైతే ఉందో ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దాని గురించినటువంటి మ్యాటర్ గతంలో కనుక చదివి ఉంటే ఆ పాయింట్ మీద తిరిగి దాన్ని రీకాల్ చేయలేదు. అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే నెమరు వేయాలి, ఒక జంతువు మాదిరి నెమరు వేసే విధానం కనుక నీ కనుక ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఉదాహరణకు చేపలకు సంబంధించినటువంటి స్వర్ణయుగం డివోనియన్ యుగం అని చదువుతావు. ఈ స్వర్ణయుగం అనే పదము నువ్వు సబ్జెక్టు నుంచి సబ్జెక్టులో చేసుకోవచ్చు, సబ్జెక్ట్ నుంచి అనదర్ సబ్జెక్ట్ చేసుకోవచ్చు. చేపలలో స్వర్ణయుగం డివోనియన్ యుగం అన్నప్పుడు మరి క్షీరదాలలో స్వర్ణయుగం ఏంటి, సరీసృపాలలో స్వర్ణయుగం ఏంటి, పక్షులలో స్వర్ణయుగం ఏంటి అని మనం రీకాల్ చేస్తూ అట్ ద సేమ్ టైం వేరే సబ్జెక్ట్ని రీకాల్ ఎలా చేయొచ్చో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హలుడు హిస్టరీ కూడా రీకాల్ చేయొచ్చు. హలుడి కాలాన్ని శాతవాహనుల్లో స్వర్ణయుగంగా చెప్పుకుంటున్నాం. సాహిత్య రంగంలో కాకతీయులు పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకుంటున్నాం. బౌద్ధ మతంలో స్వర్ణయుగంగా వీరపురుష దత్తుడి కాలాన్ని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ స్వర్ణయుగం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు జనరల్ సైన్స్లో మనం తెలుసుకుంటూ అట్ ద సేమ్ టైం ఏ వేరే సబ్జెక్టులోని పాయింట్లో కూడా మనం తీసుకొస్తున్నాం. అది రీకాల్ మెథడ్. రీకాల్ మెథడ్ని ఎప్పటికప్పుడు నెమరు వేసుకోగలిగితే, దానికి అనుగుణంగా టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే కంపల్సరీగా ఈ గ్రూప్ 2లో సక్సెస్ అవ్వగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా. థ్యాంక్ యూ. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెగిటివ్ అనేది ఇంపార్టెంట్, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏపీలో ఉంది తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రం అమలు చేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం కూడా అమలు చేయొచ్చు. ఒకవేళ చేయకపోతే నో ప్రాబ్లం, ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ అనేది రెండు రాష్ట్రాలు అమలు చేస్తే కనుక అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మనకి ఆన్సర్ దేన్ని ఎంచుకోవాలనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. సో అందువల్ల నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రతి పాయింట్ మీరు తెలుసుకొని పోవాలి. సార్ చెప్పినట్టుగా ఒకదాన్ని ఇంకొక దాంతో లింకప్ చేసుకుంటూ మెమరీ కోడ్స్ని పెట్టుకుంటూ ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకొని పోతేనే మనం అక్కడ నెగిటివ్ మార్కింగ్ పెట్టినా మనం మంచి ఆప్షన్ ఎంచుకోగలుగుతాం. అలా కాకుండా కొద్ది కొద్దిగా తెలుసుకొని వెళ్తే మాత్రం డెఫినెట్గా నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం భయపడి తెలిసినా మనం తప్పు ఆన్సర్లు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని మీరు వదిలిపెట్టకుండా చదువుకోవడం అనేది, నేర్చుకోవడం అనేది, గుర్తుపెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి.
ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ టూ సంబంధించినటువంటి డేటా. ఇంకేమన్నా మీకు కావాలనుకుంటే ఏ టాపిక్ మీద మీరు కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో వీడియోతో కలుసుకుందాం. కంపల్సరిగా ఆల్ ద వెరీ వెరీ బెస్ట్.